నెలల క్రితం పగలు రాత్రి దేని గురించైతే కలలు కన్నానో ఆ విధంగా జరగలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హియర్ కాఫీ. ఓ థ్యాంక్స్. రాత్రి నిద్రపట్లేదా? లేదు, నిద్రపట్లేదు. నాకు కూడా రాలేదు. ఎందుకు? నీ గురక వినటం ఎంత అలవాటైపోయిందంటే ఒకవేళ అది లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. నా గది నుంచి నీ గది వరకు నా గురక నీకు వినిపిస్తోందా? రియల్లీ నాన్సెన్స్ యు టాక్ యార్. కరణ్, ప్రబోధ్ ఇంటి కోసం నేను అనయ్యతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, కానీ నువ్వు నా కోసం చేసిందంతా పొద్దు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావు. వదిలేయమ్మా, నేను నీ గురించి చేస్తున్నదంతా త్రిష గురించి చేస్తున్నా. ఇది మీ ఇద్దరి హక్కు, మీరే నా కుటుంబం. చాలు చాలు, ఇక ఎటువంటి ప్రస్తావన దగ్గర నువ్వు తీసుకురావద్దు. నన్ను రాధికని చూసిన వాళ్ళు ఎవరైనా కరణ్ కన్నా సెకండ్ టైం లక్కీ ఫెలో అయ్యాడంటారు. మొదటిసారి అతను ఏమేం పోగొట్టుకున్నాడు అవన్నీ తిరిగి లభించాయి. సెకండ్ ఛాన్స్ అచ్చు పిక్చర్ పర్ఫెక్ట్ కపుల్ అనిపిస్తుంది, కానీ పైకి కనిపించేదంతా నిజం కాదు. రాధిక ఖచ్చితంగా నాతోనే ఉంటుంది, కానీ మేము ఒకే గదిలో ఉండటం లేదు. మేము వేరువేరు గదుల్లో నిద్రపోతున్నాం. నా కోసం పోహ చేసుకుంటున్నా. నీకు ఆమ్లెట్ వేనా? ఎస్ ప్లీజ్. రాధిక ప్రభుత్ని మర్చిపోలేకపోతోంది. నేను 3 నెలల నుంచి టిప్సీ కోసం ఎదురు చూస్తున్నాను. నిన్న టిప్సీని చూడగానే నవ్వులు, దెబ్బలాటలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ జరిగిపోయాయి. కానీ ఒక్క విషయం మిగిలిపోయింది. ఒక్క నిమిషం. నాకు నువ్వు అవసరం టిప్సీ. నాకు నువ్వు అన్నిటికంటే ఎక్కువ అవసరం అయినప్పుడు నువ్విక్కడ లేనే లేవు. ప్రియలే మిస్టర్ కన్నా, అన్ని విషయాలు ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలా చెప్పండి. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా పాత విషయాలు. లిజన్, ఆయన మనం ఒకరినొకరు ప్రేమించుకున్నామా? వాట్ ఇస్ దట్ ఈవెన్ మీన్? ప్రేమించుకుంటున్నాం అనాలనుకుంటున్నావు కదా మిస్టర్ కన్నా? అసలు విషయం ఏంటంటే రాధిక నీడ్స్ యు మోర్. మీరు మా ఇద్దరికి తెలుసు, ప్రబోధ్ కూడా. ఏ 1 మినిట్, నీకేమనిపిస్తోంది? రాధిక నేను వెర్రిగొడ్లం అనుకుంటున్నావా? ప్రబోధ్ మమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండమని చెప్పగానే మేము కొర్రెల్లా ఒకే చోట ఉండిపోతాం అనుకుంటున్నావా? నేనిచ్చి కొద్దిగా సమయం అడిగానంతే, దట్స్ ఆల్ ఐ ఆస్క్. దానికే నువ్వు దూరంగా పారిపోతున్నావే. ఇజ్ ఇట్ పాసిబుల్లీ బికాస్ నువ్వు నన్ను కలిసినప్పుడు నేను చాలా చక్కటి ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని, నౌ ఐఎమ్ ఏ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, నాకు లయబిలిటీస్ ఉన్నాయి. ఇస్ దట్ ద రీజన్? మీకు ఇదంతా వేళాకోళంగా ఉందా సార్? ఓకే సారీ, యు వాంట్ మీ టు గెట్ సీరియస్? లెట్స్ గెట్ సీరియస్. ఐ లవ్ యు టిప్సీ అండ్ యు నో దట్. నీ వల్లే, కేవలం నీ వల్లే నేను పూర్తిగా మారిపోయాను. నేను మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానంటే కేవలం అది నీ వల్ల కాదా? ఎస్ ఆఫ్ కోర్స్, రాధిక అండ్ త్రిష ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా. ఐ కెనాట్ డినై ఇట్. దర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ కాంట్ డినై, దట్ ఈస్ యూ. 3-4 నెలల్లో అంతా అదే సర్దుకుంటుంది. ఐ గ్యారంటీ ఇట్, అది సర్దుకుంటుంది. దాని తర్వాత ఏది ఏమైనా సరే నీ వెంట పడే తీరతా నేను. తిరుమల ఎక్స్ప్రెస్, నువ్వు ఏ నగరంలో దాక్కుంటావో దాక్కు. ఐ వుడ్ కమ్ ఫైట్ యూ. మీకంత కాన్ఫిడెన్స్ ఉందా? హా ఉంది, ఉంది. డు యు వాంట్ టు నో వై? బికాజ్ ఐ నో యు లవ్ మీ టు. 3 to 4 months ఇస్ ఆల్ యు హావ్. ఇప్పుడు రాత్రంతా నా మొహాన్ని ఎలాగే చూస్తూ ఉండిపోవాలనుకుంటావా? ఇంటికి వెళ్ళవా? జనం చూస్తున్నారు, జనం మాట్లాడుకోరా? ఈ హరిద్వార్ వైఫైతో మొత్తం యూరోప్ అంతా తిరిగి వచ్చావు. అసలు నీకు వీసా ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మిస్ చేకన్నా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. వాట్ ఇస్ దట్ సపోజ్ టు మీన్? ఇంట్లో ఒంటరిగా ఉన్నానంటే ఇస్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ హింట్? బిహేవ్ మిస్ చేకన్నా. విల్ యు రిలాక్స్? నీకేమైందబ్బా? నీ బ్యాగ్ నా కారులో మర్చిపోయి వచ్చావు, దాన్ని నీకు తిరిగి ఇచ్చేందుకు వచ్చాను. ఓకే థ్యాంక్స్. వాట్ డు యు మీన్ థ్యాంక్స్? నీ బుర్ర ఎలా తయారైందేంటి? ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు?
అంటే ఆర్ యు సమ్ సార్ట్ ఆఫ్ సెక్స్ మానియాక్ వాట్ వాట్ యు జస్ట్ కాల్ మీ సెక్స్ మానియాక్ ఎంత అసహ్యంగా ఆలోచిస్తున్నారు తెలుసా మిస్టర్ ఖన్నా అసహ్యమైన ఆలోచన నీది నా మీద ప్రాజెక్ట్ చేస్తున్నా ఓకే ఫైన్ సరే నేను అసహ్యంగా ఆలోచిస్తాను కదా నేను డిసైడ్ అయిపోయాను ఈ రోజు తర్వాత నేను మిమ్మల్ని కలవను మీతో ఎప్పుడు మాట్లాడను ఇక ఎప్పటికీ నేను మీ ముఖం కూడా చూడను థాంక్స్ ఫర్ ద బ్యాగ్ అరే అరే నేను ఆమెకి రాధిక నాతోనే ఉంటుందని చెప్పలేకపోయాను నిన్నే ఆమెకి విషయం చెప్పుండాల్సింది నిన్న చేయలేకపోయింది ఈరోజు తప్పకుండా పూర్తి చేస్తాను టిప్సీ నన్ను అర్థం చేసుకుంటుంది ఆమె టిప్సీ నా టిప్సీ సో సారీ ఇంకెప్పుడు ఇన్ని రోజులు ఎక్కడికే వెళ్ళను ఓకే రియల్లీ సారీ ఇప్పుడే రావాల ఫోన్ అయ్యో కడవలే ఈ అమ్మాయి ఎప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది హలో హలో మిస్టర్ ఖన్నా మిస్టర్ ఖన్నా హలో మిస్టర్ ఖన్నా హలో ఏంటి వాట్ హ్యాపెండ్ ఎందుకు ఇంత కంగారు పడుతున్నా మిస్టర్ ఖన్నా ఐ నో నిన్న మీతో ఏమన్నానంటే నాకు గుర్తుంది దట్ యు డోంట్ వాంట్ టు ఎవర్ సీ మీ టాక్ టు మీ అగైన్ కానీ వాట్ హ్యాపెండ్ ఇంత కంగారు ఎందుకు పడుతూ ఫోన్ చేస్తున్నా ఐ నో నేను ఇవన్నీ మీతో అన్నాను మిస్టర్ ఖన్నా కానీ దయచేసి మీరు మా ఇంటికి రాగలరా ఐ రియల్లీ నీడ్ యు ఓకే ఓకే ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే వస్తున్నా నువ్వు యోగా చేస్తుంటే కరెంట్ ఫిట్ గా మారిపోతున్నాడే వేలా నువ్వు ఒక వారం లేట్ గా వచ్చో బొటిక్ ఓపెనింగ్ ఎల్లుండే ఐ నో అందుకే లేట్ గా వచ్చాను ఎందుకంటే పనులు చాలా వరకు అయిపోయి ఉంటాయని సిల్లీ గర్ల్ ఐమ్ సో హ్యాపీ యు హియర్ మీ టు మిస్ యు ఇంతకీ మీరు వేరు వేరు గదుల్లోనే ఉంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేసుకుంటావు జడ్జ్ చేస్తా వై రాధిక You still have a chance to be a family. Okay, daniki veru veru gaddalo undadaniki sambandham enti? Chaala bandhalu bedroom lone prarambham avutai. And can I disappoint you? Now what? We're just friends. Tipsy, no phone lo enta kangaruga unnavante you are very hyper ga. Emaindi? Why were you calling me? Cherry paaripoyindi Mr. Khanna. What? Cherry paaripoyindi. Ninnane kada ame pellaindi ivala paaripoyinda. Ha. Where is Vishal? Where is Vishal? Does he Vishal know? Vishal tone tanu paari poyindi. Mundu kurcho. What? Sit, please. Why are you smiling? Sit down for once. Vinu. Nen cheppedi jagrataga vinu. Mogudu pellam. Pellaina tarvata ekkadikaina velite danni paari povadam annaru. Honeymoon antaru. Cherry Vishal paari poyaru. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను రేపు చిట్టి రాబోతుంది అయితే ఏంటి వస్తే వస్తుంది నువ్వు ఆమె అమ్మవి కాదు హరికేన్ కత్రినావి కాదు వై యు గైస్ ఆర్ ఓవర్ రియాక్టింగ్ టిప్సీ ఈ రోజు నా తలకెక్కిన రొమాన్స్ మొత్తంతా దిగిపోయింది దాంతో నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని నాకు అర్థమైపోయింది నేను బ్రాహ్మిణ్ణి తమిళని కాకుండా చికెన్ తినే పంజాబీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని మా అమ్మ కానీ తెలిసిందంటే పాప పరిహారం అంటూ నా జుట్టుని తిరుపతి వెంకన్నకి గిఫ్ట్ ఇచ్చేస్తుంది నేను కొన్ని రోజులకి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అన్ని నువ్వే చూసుకుంటావు అన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను ప్లీజ్ ప్లీజ్ అన్ని నువ్వే చూసుకుంటావుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్నానం చేయడానికి ఇంటికి వెళ్తున్నాను ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో మీకు అర్థం కావడం లేదు మనం అందరం ఇరుక్కుపోతాం మిస్టర్ ఖన్నా మీరు నేను విశాల్ చెర్రీ మనం అందరం మీకు మా చిట్టి సంగతి తెలియదు నువ్వు ఆమెకు ఫోన్ చేయి ఫోన్ చేయి అరే పొద్దు నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఏ ఒక నిమిషం అది నా కాఫీ అరే నేను నీ కాఫీ తాక్కూడదా నువ్వు నాకు పరాయి దానివా ఎక్స్క్యూజ్ మీ వాట్ యు మీన్ ఎక్స్క్యూజ్ మీ నువ్వు ఫోన్ చేయి నీ చెల్లెలు మిస్సింగ్ నీకేమి అనిపించడం లేదా కమ్ ఆన్ కాల్ హర్ బట్ దట్స్ మై కాఫీ కాల్ హర్ ఈ ఫోన్ కలవడం లేదు ఎంత కష్టం వచ్చింది ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ నా బేబీని డిస్ట్రాయ్ చేస్తున్నారా ఇది క్రోటో అండ్ దిస్ ఇస్ చైనీస్ ఎవర్ గ్రీన్ వాట్ నీ బీబీల అసలు పేర్లవి
నాకు ఆ విషయం తెలుసు, కానీ మీకు ఎలా తెలుసు? ఇందాకే అవే నాకు చెప్పాయి. ఐ వాజ్ మిస్సింగ్ యు యార్, నువ్వే గుర్తుకొచ్చేదానివి. నీకు తెలియకుండా నేను కూడా కాస్త ఇంట్రెస్ట్ పెట్టాను ఈ ప్లాంట్లు పొదల మీద. నాకు కూడా నాలెడ్జ్ ఉంది. ఐ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ ద ఫ్యాక్ట్ లవింగ్ దెమ్. యు లవ్ ప్లాంట్స్? Yes. Why is that so unbelievable? Behave, Mr. Khanna. ఏంటి? Behave, Mr. Khanna. ఎందుకో తెలీదు, కానీ ఈ రోజు నీ బిహేవ్ మిస్టర్ ఖన్నాలో ఆ బెదిరింపు లేదు. You know, that power isn't there. Conviction missing. ఈ రోజు నాకు ఎందుకో యాక్చువల్లీ డోంట్ వాంట్ మీ టు బిహేవ్. ఏమైంది? ఆయాసపడుతున్నావు? ఏదైనా మందు కావాలా? ఇట్స్ ఓకే, ఈ వయసులో ఇలానే జరుగుతూ ఉంటుంది. వెనక్కి జరగండి. జరగకపోతే? వెనక్కి జరగండి మిస్టర్ ఖన్నా. విశాల్ ఫోన్ చేశాడు. అరే హలో విశాల్, మీరు ఎక్కడున్నారు? ఒక్క నిమిషం, స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. విశాల్, వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు ఆర్? మీ ఇద్దరు వెంటనే వెనక్కి వచ్చేయండి. అరే షెరీ వద్దంటుంది, టిప్సీయే అన్ని చూసుకుంటుందని అంటుంది. విశాల్, షెరీకి వస్తారు ఫోన్ ఇవ్వు. షెరీ, షెరీ వాళ్ళతో మాట్లాడు ప్లీజ్. అరే వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. యు పుట్ హర్ ఆన్ స్పీకర్ ఫోన్. కరణ్, నౌ యు ఆర్ ఆన్ స్పీకర్. షెరీ, కెన్ యు హియర్ మీ? అసలు మీరు ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? ఈ ఇంత అమాయకురాలైన మీ అక్కని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా పారిపోగలిగాం? అమాయకురాలేంటి ఆమె? తెలివి తక్కువయా? 3 వారాల్లో ఆమె ఏమీ చేయలేదని నాకే అర్థమైంది. ఆమె అన్ని చూసుకుంటుందని నీకు అంత నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆమె ఎలా ఎలా చూసుకోగలుగుతుందో చెప్పు. ఒక్క నిమిషం, నన్ను మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? అసలు ఫోన్ మాట్లాడండి. షెర్రీ, నా మాట విను. ఓకే, లిసన్. నీ ఫ్యూచర్ అలాగే నా ఫ్యూచర్ కూడా నాశనం కావాలని కోరుకుంటే నువ్వు అక్కడే ఉండిపో, తిరిగి రాకు. కానీ చిట్టి ఉంది కదా, మన గురించి చెడ్డగా ఏమి అనుకోకూడదని అనుకుంటే మాత్రం ప్లీజ్ తిరిగి రా. మనం ఇద్దరం ఆమె సంగతి చూసుకుందాం. నేనేమంటున్నాను అర్థమవుతుంది కదా? అక్క, ఈసారికి నువ్వే చూసుకో ప్లీజ్. నేను 2 రోజుల్లో తీరుకొచ్చేస్తాను. ఓకే విశాల్, విశాల్ లిసన్ టు మీ. ఫోన్ కట్ చేసింది యార్. నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. స్విచ్ ఆఫ్ చేసింది. ఒక్క నిమిషం, ఫోన్ లో మాట్లాడడం కంటే ముఖాముఖి మాట్లాడడం మంచిది కదా. ముఖాముఖి? వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? అన్ఫార్చునేట్లీ yes. What? నడు. అరే నడు, నాకు ఈ విషయం చెప్పు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? ఎలా? వాళ్ళిద్దరూ పారిపోయినట్టు మనం పారిపోలేదు కదా. వి కుడ్ హ్యావ్ కదా. నా ఉద్దేశం మనం అలా పారిపోయి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. ఒకసారి ఆలోచించు, మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, మనం ఎలాగూ వెళ్తున్నాం. దారిలో ఒక చిన్న హోటల్ వస్తుంది, సంథింగ్ లైక్ నైట్ లవర్స్. ఎలా ఉంటుందంటావు? మీ జోకులు పూర్తయ్యాయా? యూ హ్యావ్ నో సెన్స్ ఆఫ్ హ్యూమర్ యా. నవ్వుకోండి. వెళదామా? వెళ్దాం. అరే ఫోన్ లిఫ్ట్ చేయి. లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, తర్వాత మాట్లాడతానండి. ప్రైవసీ కావాలా? ఐ జస్ట్ సేడ్ నేను తర్వాత మాట్లాడతాను. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. మీరు అన్ని విషయాల్ని అనుమానించడం అవసరమా? అదేం లేదులే, ఏదో ఉత్తినే అన్న. సరే ఫోన్ లిఫ్ట్ చేయకు, నాకేం పోతుంది. ఎక్కడికి? లోపలికి. లోపలికి ఎందుకు? వచ్చింది అందుకే కదా. వాట్స్ రాంగ్ విత్ యు? ఐ డోంట్ బిలీవ్ దిస్ మిస్టర్ ఖన్నా. ఐ మీన్ మీరు ముందర వీటన్నిటి గురించి మాట్లాడినా నేను అదంతా వెళ్ళకూడదు అనుకున్నా. బట్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. మీ చెల్లి ఆ విశాల్ ఈ లోపలే దాక్కున్నారు. దట్ ఈస్ వై వి ఆర్ హియర్. దీనికోసమే కదా నువ్వు నాకు ఫోన్ చేశావు. మనం ఇక్కడికి వచ్చేసాం, నీకు వాళ్ళని కలుసుకోవాలని కూడా లేదా?
ఇక్కడ ఆ అవును ఇక్కడే యు నో వాట్ యు ఆర్ అన్బిలీవబుల్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నావా ఐ మీన్ లైక్ రియల్లీ నేనేమో నువ్వు ఒక్క ఫోన్ చేసి జస్ట్ వన్ కరణ్ ఐ నీడ్ యు అనగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను ట్రాక్ ప్యాంట్ చెప్పులు వేసుకుని వచ్చాను మార్చుకోలేదు కూడా అది నేనంటే అలాంటి నా గురించి ఎందుకు అసహ్యంగా ఆలోచిస్తున్నావు Mr. Khanna, listen to me. Hey. Oh my God! What are you doing here? Karan, please, yeah, this is our honeymoon, yeah. You came here to pick up the shiri. Rep, chitti ra bothundi. Na toche. Akka chudu. Nuvu nannu sumangaliga chudalan kunte, please ikkadi nunchi vellipom. Nannu emotional blackmail cheyaku, okay? Nee allaru pannalanu enno sarididdanu. Kani not this one. No, nadu. Karan, Karan, look. Nen prati sari nuvu chesina allaru pannalanu sari chesani. Okka sari this one time. This okay, one time. Okay, please listen to. Sorry. లోపలికి నడు ఐ హావ్ ఎ ప్లాన్ ఎవరు ఆయన ప్లాన్ ఒప్పుకోరు ఓకే దాని వల్ల ఇది ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది దాన్ని మనం హ్యాండిల్ చేయలేం దట్స్ వాట్ అరే వాట్ హియర్ మీ అవుట్ యార్ దేనికి నాకు హద్దు ఉంటుంది షరీ అన్నిటికంటే ముందు మనం ఈ పెళ్ళిని అండు చేయాల్సి ఉంటుంది ఈ ఒట్టు ఇవన్నీ తీసేయాలి మిస్టర్ ఖన్నా నో ఐ డిడ్ంట్ మీన్ దట్ సీరియస్లీ విశాల్ ఐ కాంట్ లీవ్ యు హే గైస్ స్టాప్ ఓవర్ రియాక్టింగ్ యా జస్ట్ హియర్ మీ అవుట్ షరీ మీ అమ్మగారి ప్రాబ్లం ఏంటి ఆమెకి విశాల్ లాంటి కుర్రాడు నచ్చడు అంతే కదా మనం విశాల్ని ఎలా మార్చేద్దామంటే అతను మీ అమ్మగారికి నచ్చి తీరతాడు ఇప్పుడు నువ్వు కేవలం ఇంటికెళ్ళాలి పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారికి చెప్పాలి నా ఎక్స్ప్లెయిన్ టు మీ అమ్మగారికి ఎలాంటి కుర్రాడు నచ్చుతాడో నాకు చెప్పు మనం అలాంటి కుర్రాడిని వెతుకుదాం నిన్ను ఆ కుర్రాడితో కలుపుదాం అరే నేనైతే అందరికీ నచ్చుతాను Meanwhile, Vishal, నువ్వు SRK రోల్ చేయబోతున్నావు. Like in the movie Dar? No, like in the movie DDLJ. You stupid. నువ్వు వాళ్ళ అమ్మగారి వెంట పడాలి. ఎందుకంటే ఆ అమ్మగారు నిన్ను ఇష్టపడాలి. Yes. ఆ లోపు షెర్రీ పెళ్లి ఇంకొకరితో అయిపోతుంది. వా! కాదు. ఎందుకంటే చివరి క్షణంలో ఆ కుర్రాడు తాని పెళ్లి చేసుకోనని చెప్తాడు. At that time, విశాల్ ముందుకొస్తాడు. నేను నీ చెయ్యి అందుకుంటానని చెప్తాడు వాట్ ఏ ప్లాన్ దిస్ ఇస్ ఎ రియల్లీ డేంజరస్ ప్లాన్ ఓ కమ్ ఆన్ యార్ ఒక్క నిమిషం మిస్టర్ ఖన్నా నిజం చెప్పండి ఇది మీ ఫ్లాప్ సినిమా కథ కదా దాన్ని మీరు ఇక్కడ ఇలా అప్లై చేస్తున్నారు కదా మూడు సూపర్ హిట్లు ఇచ్చాను బ్యాక్ టు బ్యాక్ పైగా నేను ఆ హీరోయిన్ల చేతులు కూడా అందుకోలేదు యు నో వాట్ ఐ మీన్ డిస్గస్టింగ్ యు ఆర్ ఐ మీన్ మీకు ఇంత పెద్ద అమ్మాయి ఉంది ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇంత పెద్ద అమ్మాయి ఇప్పుడుంది కానీ అప్పుడు లేదు కదా అది నువ్వు అర్థం చేసుకో గైస్ విల్ యు డు స్టాప్ ఇట్ ఆ కుర్రాడు ఒకవేళ పెళ్లి మారడానికి ఒప్పుకోకపోతే అదంతా నాకు వదిలేసే యు ట్రస్ట్ మీ నో ఇప్పటికి నువ్వు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళు దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కమ్ ఆన్ లెట్స్ గో ఐ లవ్ దిస్ ప్లాన్ ఐ లవ్ యు కరణ్ పెళ్లి నాతో అవుతుంది ఐ లవ్ యు కరణ్ కా ఐ హేట్ దిస్ గై మ్యాన్ ఐ హేట్ హిమ్ టు ఐ హేట్ దట్ కరణ్ జస్ట్ డ్రాప్ మీ నౌ ఇక్కడ అదే యాక్చువల్లీ నా స్కూల్ ఫ్రెండ్ నేను రావడం లేదు అండ్ ఐ జస్ట్ సో టైర్డ్ నేను నా స్కూల్ ఫ్రెండ్ ని కలవాలి ఓకే ఓకే అరే యార్ ఈ టిప్సీ ఉందే Oh, Tipsy, my God. Oh, so good to see you after Europe. Please, have a seat, come on. I just got stuck. You left your phone in the car. Thanks. Mr. Khanna, this is Aaron. Sorry, just give me 2 minutes. I'll be back. Mr. Khanna, listen. Listen, please, just listen Arre, to me, what please. Please, yaar. Yeti, please, Antuna. What do you want to say? Nuvatanto, aa lopala alanti vanni, what the hell is this, yaar? Why are you reacting like this? Because I feel like a fool.
నువ్వు 3 నెలలు యూరప్ వెళ్ళిపోతే నేను ఎంతగా నీ వెంట పడ్డానంటే, యు నో వాట్, ఐ స్వేర్ టు యు ఐ యామ్ ఏ ఫోర్. ఐ యామ్ రియల్లీ సారీ ఐ స్పాయిల్ యువర్ డేట్. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. యు స్పాయిల్డ్ మై డే? Yes. యా మేబీ యు రైట్, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎలాగైనా వచ్చేసారు కాబట్టి ఒక నిమిషం ఆగండి. ఐ సో సారీ, ఐ జస్ట్ గాట్, ఐ నో యాక్చువల్లీ ఐ డోంట్ అండర్స్టాండ్. జస్ట్ కమ్ విత్ మీ. కరణ్ ఖన్నా. ఓ, ఇతనేనా? ఇతన్ గురించే కదా నువ్వు నాతో చాలా సార్లు చెప్పావు. సిసి కరణ్ ఖన్నా, ద గై యు కుడెంట్ స్టాప్ టాకింగ్ అబౌట్, ద గై హూ గేవ్ యు వింగ్స్. తన ప్రతి సెంటెన్స్ మిస్టర్ ఖన్నాతో స్టార్ట్ అయ్యేది. చిప్సీని మీరు కేవలం 3 వీక్స్ లోనే టోటల్ గా మార్చేశారని చెప్పింది. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఓ థ్యాంక్ యూ. నేను 2 నెలలుగా తెలుగు కోర్స్ నేర్చుకుంటున్నాను, కంప్లీట్లీ యూజ్లెస్. అప్పుడే టిప్సీని కలిశాను, నాకు తెలుగు టిప్సీని నేర్పించింది. అండ్ ఐ వాజ్ స్టడీయింగ్ అబౌట్ ఇండియన్ కల్చర్. అప్పుడు టిప్సీ నాకేమి చెప్పిందంటే, దూరం నుంచి చూడటం కంటే పుస్తకాల్లో చదవడం కంటే ఆ ఎక్స్పీరియన్స్ని పొందటం చాలా ముఖ్యం అని చెప్పింది. సో అప్పుడే నేను ఇండియా టూర్కి వచ్చేసాను. అరే, యూ హావ్ ట్రైన్ రైట్? వాట్ టైమ్ ఇస్ ఇట్? ఓహ్, ఐ షుడ్ హావ్ లెఫ్ట్ 1/2 hour అగో. సో సారీ, ఐ కుడెంట్ స్పెండ్ ఎనీ టైమ్ విత్ యూ. ఓహ్, సీ యూ నెక్స్ట్ టైమ్. Oh, it was true what she was saying. You are an amazing guy. And yeah, between you and me, she is a keeper too, huh? So, you see each other, huh? Thank you so much. Thank you. Take care of yourself. Thank Bye. You. Take care. Bye. Tipsy. Ra, innu drop chestanu. No thanks. Nen cab lo vartanu. Tipsy. టిప్సీ, లిజన్ టు మీ. టిప్సీ, ఒక్క నిమిషం నా మాట వినియా. టిప్సీ, 1 second. ఐఎమ్ సారీ యార్ టిప్సీ, నేను ఇన్నిసార్లు ప్లీజ్ అంటున్నా, ఒక్క సెకండ్ కూడా వాడలేదు. ఎందుకు ఇప్పుడు ప్లీజ్ చెప్తున్నారు? ఇందాక నేను ప్లీజ్ అన్నా కూడా మీరు విన్నారా? అందరి ముందు వెరీ తని చేసి నిలిచోబెట్టా. ఐఎమ్ సారీ యార్, ఐ రియల్లీ యార్. నువ్వు అసలు సంగతి ఇది అన్నాకు చెప్పొచ్చు కదా? ఐ మీన్, మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చు? అయ్యో, నేను ఎందుకు అబద్ధం చెప్పాను నాకే తెలీదు. మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. సో ఐ లైడ్ యార్, ఐ లైడ్. కానీ అంత మాత్రాన మీరు ఏదో ఒక కన్క్లూజన్ కి రావచ్చును కాదు మిస్టర్ ఖన్నా? యు థాట్ దట్ ఐ వాస్ ఆన్ ఎ డేట్? నా గురించి ఇలాగే ఆలోచిస్తున్నారా? అబద్ధం చెప్పి ఎలా చేస్తాననుకున్నారా? అసలు నా ట్రిప్ గురించి మీకేం తెలుసు? ఈ 3 నెలలు నాకేం జరిగిందో మీకేం తెలుసు? మీరేమనుకుంటున్నారు, నేను ట్రావెల్ చేయడం లేదు, పారిపోయానా? అవును, నేను పారిపోయాను, మీ నుంచి పారిపోయాను. అవును, నేను అబద్ధం చెప్పాను. ఐ లైడ్ టు యు. యు నో వై? బికాజ్ ఐ యామ్ స్కేర్డ్. మీరంటే భయం వేస్తుంది. దేని గురించి నువ్వు భయపడుతున్నావు? వై యు సో స్కేర్డ్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. వై కాంట్ వి సే టు ఈచ్ అదర్ దట్ ఐ లవ్ యు అండ్ బి డన్ విత్ ఇట్ యార్? మీరు మీ లైఫ్ లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని సార్ట్ అవుట్ చేసుకున్నారా? చెప్పండి, టెల్ మీ, అసలు మీ లైఫ్ లో నేను ఎక్కడ ఉన్నాను? వేర్ డు ఐ ఫిగర్ ఇన్ యువర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్? యువర్ ఫోన్. Just 1 second. కరణ్, నేను ఇవాళ మళ్ళీ ఆలు కరియే చేశాను, కానీ రేపటి నుంచి చేయను. మన ఇద్దరు లావ్ అయిపోతున్నాం కరణ్, రేపటి నుంచి ఉత్త పప్పే. ఓకే, భోజనానికి వస్తున్నావుగా. బాయ్, సీ యూ. ఏమైంది ఫోన్ ఎవరు? జస్ట్ ఎ ఫ్రెండ్, హి జస్ట్ నీడెడ్ సంథింగ్. ఎనీవే మిస్టర్ ఖన్నా, ఇంకా నువ్వు మాట్లాడద్దు. ఇప్పటికే నువ్వు మాట్లాడావు, నేను మాత్రమే మాట్లాడతా. నువ్వు కేవలం వింటావు. యూఆర్ రైట్, నువ్వు అన్నది నిజమే. నా జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటిని నేను ఇంతవరకు సార్ట్ అవుట్ చేసుకోలేదు. యూఆర్ రైట్. కానీ నీ జీవితంలో కూడా చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి, లైక్ షెర్వి, పిన్ని, విషా, వాటెవర్. నేను నా ఇష్యూలని సార్ట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ ఏ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై లైఫ్. So let's make a deal.
నేను నా ఇష్యూలన్నీ సార్ట్అవుట్ చేసుకుంటా, నువ్వు నీ చిన్న చిన్న ఇష్యూలు సార్ట్అవుట్ చేసుకో. ఆఫ్టర్ దాట్ లెట్స్ రియల్లీ బి టుగెదర్. అన్ని సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత ఐ విల్ కమ్ ఫర్ యూ. కెన్ వీ డూ దట్ ప్లీజ్? ఇప్పుడు నువ్వు మాట్లాడు. నేను చెప్పు. నేను ఒకటి చెప్పాలి. మీరు పెద్దవారైపోయారు. కావాలి కదా, నువ్వు ఒకసారి పారిపోయావు, మళ్ళీ నువ్వు పారిపోతే నిన్ను ఆపడానికి నేను బౌల్ ఆఫ్ చైనా నిలబెట్టాల్సి ఉంటుంది కదా. నేను అలా మారడానికి ప్రయత్నిస్తున్నాను. నేను రాధికకి సహాయం చేస్తున్నట్టు టిప్సీకి తెలుసు. అయినా రాధిక నాతోనే నా ఇంట్లోనే ఉంటున్న విషయాన్ని ఆమె దగ్గర ఎందుకు దాచాను? వై ఐఎమ్ సో స్కేర్డ్ దట్ షీ విల్ మిస్అండర్స్టాండ్. బహుశా నేను ఆమెను అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టనందుకే కావచ్చు. నేను మిస్టర్ ఖన్నాకి తన ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోమని చెప్పడానికి చెప్పేశాను, కానీ నేను ఆయన ఐ లవ్ యూకి సమాధానం ఎందుకు చెప్పలేకపోయాను? నేను ఇప్పటికీ గతాన్ని మర్చిపోలేకపోతున్నానా? అతని గతం ఈరోజు మాకు అడ్డొస్తుందన్న వంకతో నా రెస్పాన్సిబిలిటీలన్నీ మిస్టర్ ఖన్నా మీద పడేస్తున్నాను. నేను అతనికి ఏమీ చెప్పలేకపోయాను. నా గతం కేవలం గతం కాదు, నన్ను అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టేది కూడా. మిస్టర్ ఖన్నా ఐ లవ్ యూకి సమాధానం నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే ఆ మాట రెండోసారి చెప్పే ధైర్యం నాకు లేదు కాబట్టి.